చంద్రబాబు ఆత్మల్ని కూడా వేధిస్తున్నారట నిజమేనా బ్రతికున్నప్పుడు వేధించుకు తిన్నారంటే దానికో అర్థం ఉంది ఆ వేధింపుల ఫలితంగా డబ్బులో ఆస్తులో ఓట్లో సీట్లో పదవులో ట్రస్ట్లో ఏవో వచ్చి తగలాడతాయనే కోరిక అనుకోవచ్చు అది ఎంత పాపం ఎంత ఘోరం అనేది ఫలితం ఈ జన్మలోనే అనుభవించక తప్పదని అంటుంటారు అయితే ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా వేధించడం అనేది భావ్యం కాదు ఎవరైనా చనిపోతే ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటారు భూమిపై ఉన్నప్పుడు డబ్బున్నా పేదవాడైనా ఎవరి ఆత్మకైనా సుఖం ఉండదని మరణించిన అనంతరమైనా ఆ ఆత్మ సుఖపడాలని కోరుకుంటారు భగవంతుడిపై నమ్మకం ఉన్నవారు ప్రార్థిస్తారు అయితే చంద్రబాబు మాత్రం తన వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఆత్మలను కూడా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు అవును తాజాగా గద్దర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు చంద్రబాబు అదే ముందులే మనిషిగా అది అత్యంత సహజమైన విషయం కదా అనుకుంటే పొరపాటే అసలు ఏం జరిగింది చంద్రబాబు ఎలాంటి మాటలు మాట్లాడారు ఫలితంగా గద్దర్ ఆత్మను ఎలా డిస్టర్బ్ చేశారు అనేది ముఖ్యం నివాళులు అర్పించడానికి గద్దర్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు నాయుడు తర్వాత మీడియాతో మాట్లాడుతూ గద్దర్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అంతటితో చంద్రబాబు ఆగకుండా తామిద్దరే లక్ష్యం ఒకటేనన్నారు ఈ ఒక్క మాటతో ఎక్కడున్నా సరే ప్రజా గాయకుడు గద్దర్ ఆత్మ బోరు మనడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి గద్దరిది తనది ఒకటే లక్ష్యమని చెప్పేటంతకు తెగించారు చంద్రబాబు నాయుడు మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒకటే అని అనేశారు ఇంతకీ ఆ లక్ష్యం ఏంటంటే పేదల కోసం పోరాటాలు చేయడమట ఇదే సమయంలో గద్దర్ ఆశయాలను టీడీపీ కొనసాగిస్తుందని కూడా చెప్పారు చంద్రబాబు దీంతో చంద్రబాబుని ఆహ్వానించిన వారు గద్దరకు సారీ చెబుతున్నారు గద్దర్ పేదల పక్షంగా పోరాటాలు చేశారంటే ఎవరూ కాదనలేరు కానీ పద్నాలుగేళ్ళు అధికారులు ఉన్నప్పుడు పేదల సంక్షేమం కోసం చంద్రబాబు చేసిన పని ఒక్కటి కూడా లేదు గద్దర్ మీద పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాల్పులు జరిపించింది చంద్రబాబే అని అందరికీ తెలుసు ఈ విషయం ఎవరో చెప్పడం కాదు స్వయంగా గద్దరే చాలాసార్లు చెప్పారు అయితే అదంతా తప్పుడు ప్రచారం అని అంటున్నారు చంద్రబాబు దీంతో బ్రతికున్నప్పుడు కాల్చి చంపడానికి ప్రయత్నించిన చంద్రబాబు గద్దర్ ఆత్మను కూడా వదలడం లేదని ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు కాగా తన చివరి దశలో నందమూరి తారక రామారావు స్పందించిన సంగతి తెలిసిందే తన చావుకు పరోక్షంగా చంద్రబాబే కారణమని చాలాసార్లు చెప్పారని అంటుంటారు ఆయన్ని మానసికంగా క్షోభకు గురి చేయడంలో చంద్రబాబు పాత్రే కీలకమని అంటుంటారు పైగా ఆయనపై చెప్పులు కూడా వేయించిన సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ మృతికి అన్ని రకాలుగాను కారణమయ్యారనే పేరు సంపాదించుకున్న చంద్రబాబు వెలుగులోకి వచ్చిన వీడియోల ప్రకారం ఆఫ్ ద రికార్డ్ ఎన్టీఆర్ ని వాడు వీడు అని సంబోధించిన చంద్రబాబు ఆయన వర్ధంతికి జయంతికి అందరికంటే ముందు ఫోటోలకు దండలేయడం ఆయన విగ్రహాలకు నమస్కరించడం ఎన్టీఆర్ గొప్పవాడు అని అనడం తెలిసిందే దీంతో మనిషి బ్రతికున్నప్పటికంటే చనిపోయిన తర్వాతే చంద్రబాబు మరీ దారుణంగా ఏడ్పిస్తున్నారని ఆత్మలు రోధించే పనులకు పాల్పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు ఏది ఏమైనా గద్దర్ది తనది ఒకటే లక్ష్యమని చంద్రబాబు అనడం మాత్రం దారుణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి